ఈ సమయంలో మన ధ్యానం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 22:7 రెవల్యూషన్ చాప్టర్ 22:7 ప్లీజ్ అందరం కలిసి మనం చదువుకుందాం. ఇదిగో నేను స్వర్గం వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యంలో దయకొనవాడు ధన్యుడు. తగల దేవుడు చదివిన వాక్య భాగాల్ని ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభు నామమున స్తోత్రములు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకే వందనాలు. సమయంలో ఒక మాట మేము చదువుకున్నాం. మాట ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా నోట మీ మాటలు ఉంచండి. మీ కార్యం నెరవేర్చండి. యెషయా 55 నెరవేర్చండి. యేసుప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రకటన గ్రంథం 22:7 కథ కొన్ని దినాల నుండి ప్రభు అనేకమైన సంగతులు మనకు నేర్పిస్తూ ఉంటూ ఉన్నాడు. మనం నివసించేటువంటి సమయము పరిస్థితులు సందర్భాలు మన ప్రభు యొక్క రాకడకు బహు సమీపంగా ఉంటా ఉన్నాయి. గతనాలు మనం చూస్తా వచ్చినాం కదా. అబకు గ్రంథం 3:5 ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి. కనుక మన ప్రభు యొక్క రాకడకు ముందుగా అనేకమైనటువంటి తెగుళ్లు, అనగా ఇవి తెగుళ్లు మన ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాయి. ఈ మా దేవుని వరకు పార్కుంబోదు ఇప్పటి పట్ట కొల్లి నోయలు ఎవరో అవి వరకు కొద్ది నిలబడుతుందా ఇక్కడ. కనుక మన ప్రభు సమీపంగా ఉన్నాడు. నమ్మ దేవుని సమీపంగా ఉన్నారు. ఈ 22 ప్రభు చెప్తా వచ్చాడు, ఇదిగో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంత 22 దేవుని సుమారా ఇదో నా శీకరమా వరిగరే. కనుక ఆయన త్వరగా రానై ఉంటుండగా శీకరమా రాకపోదు. కనుక ఈ గ్రంథం ప్రకటన గ్రంథం మనకి ఇచ్చేటువంటి రెండు ఆత్మీయ సందేశాలు ఏంటంటే, ఈ మంది వెలిపిదర్శనం కొడుకున్న రెండు ఆవిప్రియ సైనికులు ఏమంటారా, ఒక పాపి టు ఎ సిన్నర్ ఇట్ గివ్స్ గాడ్స్ మెసేజ్. ఈ ఒక పావికి దేవుని సైది కొడుకుపడుగురు. ఇచ్చేయించు వారిని ఉచితముగా జీవ జలములను పుచ్చుకొని నిమ్మో. ఈ మా ఎన్నిటిలో వాగినప్పుడు జీవిత నిరం For a sinner, an invitation to come and drink the waters of life freely. ఎవరు పావికి దేవుడి వసనమైన అలిపిదని ఉంటావు. ఏమైన ఇడతల వంది జీవితం ఇలవసమాయ పై ఆ జీవజలం ఎవరో కాదు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారే. జీవితం వేరే ఆరంభంలో అప్పుడు యేసుక్రీస్తువే. ఫర్ ఎ సెయింట్, ఫర్ ఎ బిలీవర్, గాడ్స్ మెసేజ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఈ మా ఎవరు పరిశుభ్రమైన విశ్వాసికి దేవుడి సేదిని ఉంటావు. ఎప్పుడు బి అన్ ఓవర్ కమర్. ఈ మా జయ జీవితం చేరునాయి. విజయవంతుడంగా ఉండు. జయంగులు ఉన్నాయి. కనుక ఒకవేళ నువ్వు ఇంకా ప్రభు నెరగకపోయి ఉంటే దేనాన్ని అయాంలో పైన ఉన్న పాటున ప్రభు దగ్గరికి రా. ఉచితంగా లభ్యమవుతాడు. ఈ కృపాయుగంలో ఒక్కసారి యుగం ముగిసిన వెంటనే ఇంత యుగం ముడినే యు హావ్ నో ఛాన్స్ టు రిసీవ్ హిమ్. అవరే ఏటకుల సందర్భమే ఆయన చేర్చుకునేటువంటి అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కనుక దీన్ని మీరు పొందాలని ప్రభు కోరుతా ఉంటావు. రెండవదిగా విశ్వాసీ అయినటువంటి మనతో ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. విజయవంతమైనటువంటి క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం జీవించాలని. జయముల విశ్వాసులుగా క్రీస్తులుగా ప్రతి దినము పాపం మీద విజయము, ఆలోచనల మీద విజయము, తలంపుల మీద విజయము, మన ఉద్దేశాల మీద విజయము, శరీరం మీద విజయము, తర్వాత అపవాది మీద విజయము, లోకం మీద విజయము, సెవెన్ ఫోల్డ్ విక్టరీ, ఏడు విధమైన జయం. ఏదో సంవత్సరానికి వారానికి ఒకసారి ప్రభు వల్ల టైంలో గానే కాదు. ఎవ్రీ డే వి నీడ్ టు బి ఓవర్కమర్. ఓవర్ నాలుగు కూడా ఓవర్ సమయం నిలమం కూడా నా ఓవర్కమర్ ఇన్ ఆల్ పర్ఫెక్షన్. జయం కూడా నిర్వహించాలి. సంపూర్ణులుగా మనం విజయవంతులుగా ఉండాలని
ఉన్నదే దేవుని యొక్క ఉద్దేశం పరిపూర్ణ మనములైన జయములులాగున్నది దేవుని కనుక ఆయన త్వరగా వస్తా ఉన్నాడు ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఇంత కార్యం ధ్యానిస్తూ ఒక ఐదు విషయాలు మనం ఇదివరకు ధ్యానం చేస్తా వచ్చినాం ఐదు విషయాలు ధ్యానిస్తుందో మొట్టమొదటిది ఏంటంటే ఆయన రాకడలోని ఉద్దేశము పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్ రెండవది ఆయన రాకడకు సిద్ధపాటు ప్రిపరేషన్ ఫర్ హిస్ కమింగ్ మూడవది ఆయన రాకడ కొరకైన సూచనలు ప్రిడిక్షన్స్ ఆర్ ద సైన్స్ ఫర్ హిస్ కమింగ్ నాలుగవది ఆయన రాకడ కొరకైన ఉపమానాలు పారబుల్స్ ఆఫ్ హిస్ కమింగ్ ఐదవది ప్రొఫెసీస్ ఆఫ్ హిస్ కమింగ్ దీర్ఘ దర్శనం కనుక ఆయన రాకడ కొరకైన ప్రవచనాలు దీర్ఘ దర్శనం కనుక ఇవన్నీ మనం ధ్యానం చేస్తూ వచ్చినా ఇది నేను ఆరవది మనం జ్ఞాపకం మనం మొదలు పెడతా ఉంటున్నాం దీర్ఘదర్శన ఆరవది ఆయన రాకడలో ఒక విశ్వాసి పొందేటువంటి బహుమానాలు విశ్వాసి బహుమతి ద ప్రైజెస్ అండ్ ద రివార్డ్స్ ద బిలీవర్ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్ దేవునిడతలంటే విశ్వాసి పెరగడే బహుమతిగా పరిశుభ్రగల్ రెండు మాటలు దేవుని వాక్యంలో మనం చదువుదాం రెండు మాటలు దేవుని వాక్యం 22వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి రెవల్యూషన్ 22:12 ప్లీజ్ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియల నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది కనుక మై రివార్డ్ అనగా తెలుగు భాషలో ఏమో జీతం అని ఉంది ఇంగ్లీష్ భాషలో ఏమో రివార్డ్ అని ఉంది నా నలికం బలం ఎండు సొలపడుగురదు ఏషియా గ్రంథము 66వ అధ్యాయం ఏసైన్ పుస్తకం 66వ అధికారం ఏషియా గ్రంథము 62వ అధ్యాయం మనకు 62వ అధికారం 11వ వచనం 11వ వచనం బుక్ ఆఫ్ ఏషియా 62 అండ్ వర్స్ 11 ప్లీజ్ ఏషియా 62 ఆలకించుడి బోధగంధముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయనతోనే ఉన్నది ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి రెండు మాటలు ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు రెండు దేవుని కనుక ఆయన రాకడలో మనం పొందే బహుమానాలు అందుకొరకే సిద్ధపరిచినటువంటి బహుమానం లేక జీతం నా యొద్ ఉన్నదని ఇక్కడ చెప్పబడతా కనుక దట్ ఈస్ ప్రిపేర్డ్ అది సిద్ధపరిచినటువంటిది కనుక ఆయన తీసుకుని రానే ఉంటున్నాడు ఈ 62 అధ్యాయం ఏషియా 11లో అక్కడ రెండు చెప్పబడతా ఉంది ఏం చెప్పబడతా ఉంది బహుమానము ఉంది జీతము ఉంది ఆవిడ బలన సులపడు కదా ఆవిడ వెగుమతి కూడా సులపడు కదా బహుమానం ఎవరికి జీతం ఎవరికి బలన ఎవరికి కూలి ఎవరికి జీతం ఎవరికి ఇస్తామండి బరిది బలన్ పని చేసినటువంటి వారికి వేలసేవులకి కనుక పని చేసినటువంటి వారికి జీతము వేలసేవులకి బలం కొడుపు బహుమానం ఎవరికి అండి ప్రతిఫలం కొడుపు గెలిచినటువంటి వారు ఇంకో మాట చెప్పాలంటే ప్రయాసపడిన వారు ప్రభు కొరకై జీవించినటువంటి వారు కనుక చివరి దినాల్లో ప్రభు మనల్ని కోరుతా ఉండేది ఏంటంటే మీరు చెప్పినట్లుగా గెలిచినటువంటి వారిగా మస్ట్ బి ద విక్టర్స్ విజయవంతులంగా మనం ఉండాలా తర్వాత వి మస్ట్ లేబర్ ఫర్ హిమ్ ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలా తర్వాత ప్రభు కొరకై మనం జీవించేటువంటి వారిగా ఉండాలి దేవుని కారణం జీవికారు ఎవరైతే దీన్ని ఇలా ఉన్న జరిగిస్తూ వస్తారో ప్రభు వచ్చేటువంటి సమయంలో ప్రభు వారికి ఏం తీసుకొని వచ్చేవాడిగా ఉన్నాడు బహుమానాలు తీసుకొని వచ్చేటువంటి వాడిగా ప్రభు వారికి బహుమానం ఇచ్చేవాడిగా ఉన్నాడు రెండవ కొరింది 5వ అధ్యాయం 10వ వచనంలో ఆ పౌలు అంటున్నాడు చదవండి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి ఒక దినం మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కానీ ఉంటున్నాం క్రీస్తు న్యాయస్థలము వాట్ ఫార్ ఫలము పొందినట్లుగా ఫలము అడిగి ఒక మన జీవితానికి తగిన ఫలం ఆయన ఇవ్వనై ఉంటున్నాడు జీవితానికి తగిన బలం కనుక ఒక దినం మనం ఆయన ఎదుట నిలవండి ఉంటున్నాం
இருக்கிறோம் ஒரு நாள் அவருக்கு முன்பாக நிற்க இருக்கிறோம் we are going to receive rewards from him நம்ம அவரிடத்திலிருந்து பிரதிபலனை பலன்களை பெற போகிறோம் பிரபு கொருகே நீ செய்த பிரதி பணியினை சரே தேவனுக்கு செய்த ஒவ்வொரு வேலைக்காகவும் it will be rewarded அது வெகுமதி கொடுக்கப்படும் உனக்கு பகுமா பகுக்கரிஞ்சப்படுத்துது నీకు அது உனக்கு பிரதிபலனா கிடைக்கும் உனக்கு தேவன் வாக்கியములో தேவசனத்திலே பிரபு మనకి ఇచ్చేటువంటి బహుమానాలు అనేకలు ఉన్నాయి ఇది మా దేవుని అనేక కొడుగా బెగుమై నాయకుడు కరే దానిలోని ప్రవేశించక పూర్వము అలా ప్రవేశించుంబగా ఈ సమయంలో ఒక తలంపు మనం ధ్యానించే వారిగా ఉంటున్నాం ఈ సమయంలో ఒరే ఒక అర్థం ధ్యానికిరుకరో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండు కొరింథీయులకు నిర్వం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రెండు కొరింథీయుల పుస్తకం 9వ అధ్యాయము 9వ అధ్యాయం 24వ వచనం 24వ వచనం 1 కొరింథియన్స్ Chapter 9, verse 24. Pondu karanjyaru onbada madigara iruvathnaam vasanam. Andha kalchodu naamandi. Sendu vasigalam. Pande puranga mande parigatuvaru parigatudu kani. Okkade bahumanam pondunani meeku teliyada. Adivale meeru bahumanam pondunattuga parigatudi. Run that you may obtain prize పెట్టుకొల తగదాగా ఓడంగల్ ప్రభు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏందంటే దేవునం సర్వగుల నోకమున ఉండాలి మనం ఏం పొందాలా వెదపెవేటో మనం బహుమానం పొందాలా ఊరేగల పెవేండో ఇది ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశము ఇది దేవుని ఉన్నతమైన నోకం అది ప్రభు మన యొద్ద నుండి కోరుతా ఉంటావు కానీ ఇప్పుడు బహుమానం పొందాలంటే ఏం చేయాలా అది ఒక తలంపు మనం చూడనే ఉంటున్నా ఒరు కార్యదన పార్కర్ ఏం చేయాలంట రన్ అని చెప్పబడతా ఉంది ఓడిని సలబడగలదు పరిగెత్తుడి అని చెప్పబడుతుంది ఓడ వెనుమని సలబడగలదు దినాల్లో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండే ఐదు నియమాలు మనము మనం చూస్తూ వచ్చాం కడనాకలే పార్కుబోదు క్రీస్తు విశ్వాస జీవితంలో ఐదు నియమంగలే పార్తుందో ఐన అదర్ వర్డ్స్ ఫైవ్ లెవెల్స్ ఫైవ్ స్టెప్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ క్రీస్తు జీవితంలో ఐదు మన పడిగల గురించి దాని ఉందో ఒకటి కూర్చుండుట రెండవది నిలుచుట మూడవది నడుచుట నాలుగవది పరిగెత్తుట ఐదవది ఎగిరిపోవుట ఏమో మొదలా పార్కం పోదు ఇది మా ఉక్కారు నిప్పదు నడపదు ఇవ ఓడవదు పరపదు కూర్చుండుట ప్రభు స్వరం వినుట జ్ఞాపకం చేస్తుంది దేవుని సత్త దగ్గర నిలుచుట ప్రభు సాక్షులుగా ఉండుట జ్ఞాపకం చేస్తుంది దేవునికి సాక్షిగా ఇరుపదు నడుచుట ప్రభుతో సహవాసం చేయుట జ్ఞాపకం చేస్తుంది దేవుడు అన్ని నాయకులవదు పరిగెత్తుట ఇది మన అంశం ఇప్పుడు ఓడవదు ఇప్పుడు అంశం ఇది పరిగెత్తుట ఏం జ్ఞాపకం చేస్తుంది ఓడవదు ఏం నేర్పడుతుంది ప్రభు కొరకే ప్రయాసపడుట దేవునికి ప్రయాసపడవదు కనుక ఇది నాలుగవది నాలుగవది ఐదవది ఎగిరిపోవట ఐదవది పరపది ఎగిరిపోవట అంటే ఏం జ్ఞాపకం చేయబడుతుంది పరపది ఎగురుతు పెసుకునేది ప్రభు వచ్చినప్పుడు రాప్చర్ ఈ మధ్య సంఘము ఎత్తబడుట సభ ఎత్తుకొలబడుట కనుక నాలుగు లేకపోతే ప్రభు స్వరం వినకుండా ప్రభు సాక్షులు లేకుండా ప్రభు సహవాసం లేకుండా ప్రభు కొరకు ప్రయాసపడకుండా నీవు గాని నేను గాని ఎవరు ఎత్తబడలేరు ఇది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇక్కడ పౌలు అంటా ఉన్నాడు తొమ్మిది ఇరవై నాలుగు మొదటి కొరిందులో బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి పెట్టుకుల తగ్గదాగా ఓడంగల్ కనుక డోంట్ రన్ లేజీ రే రన్నింగ్ రేస్ సోమరి కూడా ఓడాలి సోమరిగా పరిగెత్తద్దు సోమరిగా ఓడాలి కనుక పరుగు పందెంలో పరిగెత్తే పది మంది నిలబడ్డప్పుడు ఓట పందెంలో ఓడగర పత్తి పోతే ఒక్కరి దగ్గరికి పోతే అడిగితే ఏం చెప్తారు వాళ్ళు ఐ వాంట్ విన్ ద గోల్డ్ మెడల్ నాన్ ఇన్ ద గోల్డ్ మెడల్ నేను పొందాలా గోల్డ్ మెడల్ అంటారు కనుక ప్రభు జ్ఞాపకం చేసేది మన ఆత్మీయమైన పరుగు పందెంలో కనుక మనం కూడా ఎలా ఉండాలా ఎట్లా పరిగెత్తాలా ఐ మస్ట్ రిసీవ్ ప్రైజ్ ఫ్రమ్ ద లార్డ్ బహుమానం పొందినట్లుగా నేను పరిగెత్తాలా కనుక ఈ రన్నింగ్ రేస్ ఎట్లా బిగిన్ అవుతుంది కొన్ని స్టెప్స్ క్విక్ గా మనం చూసుకుందాం దేవుని యొక్క వాక్యంలో ఎలాగునా ఈ బహుమానం పొందాలంటే ఎట్లా బిగిన్ చేయాలి రేస్ ఓట పంది మనం ఆరంభించవేండో పరమ గీతము మొదటి అధ్యాయము నాలుగో వచనము పరమ గీతం మొదటి అధ్యాయం నాలుగో వచనం ఉన్నత పాట మొదలమైన నన్ను ఆకర్షించము పరిగెత్తి వచ్చేదము చాలండి కాబట్టి రాయబడతా ఉంది నన్ను ఆకర్షించము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము కనుక ఈ పరుగు పందెంలో మొట్టమొదటి యొక్క స్టెప్ ఏంటంటే ఓట పందెంలో మొదలు బహుమానం పొందాలంటే ప్రభు చేత ఆకర్షించబడకుండా నువ్వు పరిగెత్తలేవు నువ్వు బహుమానం పొందలేవు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రభు చేత ఆకర్షించబడుట దేవుని వాక్యంలో మనం ఎరుగుతాము యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై నాలుగో వచనంలో జాన్ 6:44 చదవండి నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించుతేనే గాని ఎవడనో నా యొద్దకు రాలేడు కనుక ఎవరు ఆకర్షించాలా తండ్రి ఆకర్షించుతేనే గాని అంటే ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది కనుక వీ మస్ట్ బి ఇన్ ద
Counsels of God the Father. ये मार पिदावे देव उन्ने ये नत्रे नाम बदलाव देर के बैंडो. अंधो करके देव ने वाचन जत्तु ने कदा. अलग तेरे सोच लो वा. जगत तो पुनादि वे या पढ़ का पूर्व में आयन मन लेर पर्स कुने नो. बुलके तोड़ते कुन भागे वे आवन नमे तेरे दुगने. करके आयन चेता आकर्षित चबड़ी ने बारेगा. अगर वाले इल्को पट इल्तो कल पट. करके first of all we must be drawn by the Father. नाम बदलाव पिदावे नाले ना इल्तो कल पट बैंडो. हाँ आदि एंग नाप उन जस्तु ने डे. आदि ने पढ़ते ना. करके आदि मना election ने नाप उन जस्तु ने. అది తండ్రి అయిన దేవుని యొక్క ఎంపికను జ్ఞాపకం చేస్తుంది. తర్వాత రెండవది ఎప్పుడైతే తండ్రి ఆకర్షిస్తాడో అది మనం ఎట్లా ప్రభు దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చినాము. యోహాన్ సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. యోహాన్ గాస్పెల్ 12:32 ప్లీజ్. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందురని చెప్పాను. 33వ వచనము. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెను సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ఎంత అద్భుతమైనటువంటి మాట. నేను పైకెత్తబడని ఎడలా బడిన ఎడలా పట్టిరుకుపోదు నన్ను నేను ఆకర్షించుకుంటాను. ఏంది పైకెత్తబడము? ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధాన ఆరోహణాల గురించి చెప్పబడుతుంది. మరణం అడక ఉయర్తలు కనుక ఈ ఆయన చేసిన గొప్ప బలియాగం ద్వారా ఆయన మనల్ని ఏం చేసినాడు? ఆకర్షించినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటి ఆకర్షణ ఇది? హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 11వ అధికారం బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 11:4 ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి. ఓ ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎట్లా మనల్ని ఆకర్షించినాడు? కార్డ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్బిన్ కాయ రెండు స్నేహ బంధకములతో నేను వారిని ఆకర్షించి తిని అన్బిన్ కాయ కనుక నిజమైనటువంటి స్నేహితుడు ఉన్మిల 17:17 ట్రూ ఫ్రెండ్ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. కనుక ఆయన ఆకర్షించబడట ద్వారా పరిగెత్తుట. ప్రభు తేరా నువ్వు ఆకర్షించబడ్డావా? శిలువ ద్వారా ఆకర్షించబడ్డావా? ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ఆకర్షించబడ్డావా? ఒకవేళ నువ్వు ఇంకా ఆకర్షించబడకపోతే యు హావ్ నో పార్ట్ ఇన్ దిస్ రన్నింగ్ రేస్. ఇంద ఓట పందెమునకు పంగిల్లై. యు హావ్ నో ప్రైజ్ ఇన్ దిస్ రేస్. ఇంద ఓట పందెమునకు బహుమతి లేదు. ఈ పరుగు పందెములో నీకు బహుమానమే లేదు. ఇంద ఓట పందెమునకు బహుమతి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ హిమ్. మొదలవారి ఏటుకోల్. యేసు ప్రభువారి ఈ లోకములో ఉండేటప్పుడు అనేకులను ఆయన ఆకర్షించినాడు. సమరయ మార్గమును వచ్చినాడు. సమరయ స్త్రీని ఆకర్షించినాడు. కనుక ఆమె ఆమె ఆయన వెంట వస్తా వచ్చింది. ఉన్నను వదిలిపెట్టింది. గ్రామంలోనికి పోయింది. నన్ను ఆకర్షించిన వాడు భగవన్ గురించి చెప్పడం మొదలెట్టింది. మనం ఎరుగుతాం కదా. జక్కయ్యను ప్రభు ఆకర్షిస్తా వచ్చినాడు. చెట్టు పైన ఉన్నాడు. లార్డ్ అట్రాక్టెడ్ హిమ్. ప్రభు అతన్ని ఆకర్షిస్తా వచ్చినాడు. కలవరి సిలువలో దొంగను ఆకర్షించినాడు. లోకంలో ఎంతో మందిని ఆకర్షించినాడు. 1979వ సంవత్సరంలో నన్ను ఆకర్షించినాడు. కూర్చున్న వారిలో వినే వారిలో మిమ్మల్ని ఆకర్షించినాడు. ఇంకా ఆకర్షించబడకపోతే ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రా. ఆయన సిలువ వేయబడిన యేసు క్రీస్తు గారిని ఎదుట తన చేతులు చాచుకొని ఉంటావు. వస్తే హీ విల్ రిసీవ్ యూ. వస్తే నిన్ను చేర్చుకుంటాడు. ఓ ఈ రేస్ బిగిన్ అవుతుంది. అందుకోసమే అక్కడ చెప్పబడుతుంది నన్ను ఆకర్షించము కనుక మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చాము. ఇది అద్భుతమైనటువంటి అనుభవం. రెండవది ఎవరైతే ఈ యొక్క అనుభవంలోనికి వస్తారో వాళ్ళ యొక్క పరుగు పందంలో రెండవ మెట్టు ఏంటంటే ఓట పందెం రెండవ పడలేను. 119వ కీర్తన సంఖ్య 119 119వ కీర్తన 32వ వచనం సంఖ్య 119 132వ వచనం హృదయంలో నీవు విశాల పరుచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను. నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను. ఐ విల్ రన్ ఇన్ ద వే ఆఫ్ దై కమాండ్మెంట్. ఓడి దేవుని ఆజ్ఞల మార్గమున పరిగెత్తుట. దేవుడి కర్పణం పడి ఎవరైతే ప్రభు ప్రభు ద్వారా ఆకర్షించబడతారో దేవనాలయ వారికి ఏమి ఇచ్చినాడు? వారికి అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఇచ్చినాడు. అద్భుతమైన ఆజ్ఞలు ఇచ్చినాడు. కనుక మనం చూస్తూ వచ్చినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రి ద్వారా మనకివ్వబడిన
చెప్ప సత్యము గాని వరము ఈ మా యేసుక్రీస్తువు వారి పితావని నమ్మ కొడుకపట్ట సొల్లి ముడియాద వరం ఆ 2 Corinthians 9:13 లో మాటలు ఉంటున్నాయి కదా 2 Corinthians 9:13 చెప్ప సత్యము గాని ఆయన వరమును స్తోత్రము సొల్ల ముడియాద ఆవిడ యూగులకు స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు తరువాత తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన వరం ఏందంటే గాడ్స్ వర్డ్ ఈ మా యేసుక్రీస్తుకు పితావని దేవుని కొడుత వరమని ఉండాలి దేవుడి వార్తై కనుక రక్షించబడినటువంటి వ్యక్తి కనుక అలాగే ఆయన ద్వారా ఆకర్షించబడిన వ్యక్తి రెండవదిగా ఏం చేయబడాలా వాక్యం ద్వారా ఆకర్షించబడాలా కనుక హి మస్ట్ బి అట్రాక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ హి మస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్య ప్రేమలో పడాలా లోక ప్రేమ కాదు ఇచ్చము మోహముతో కూడుకున్నటువంటి ప్రేమ కాదు దేవుని వాక్యం అనేటువంటి దీని మీద కనుక ఎవరైతే ఈ వాక్య మార్గములలో ఆజ్ఞల మార్గములలో పరిగెత్తారో దేవుని వచనమాయకి ఇదిలే ఓడగరారులో వారు ఏం కలిగి ఉంటారంటే రోమా 10:17 ప్రకారంగా విశ్వాసం కలిగి ఉంటారు తర్వాత యోహాను సువార్త 8:31 ప్రకారంగా వాక్యమందు నిలిచి ఉంటారు రోమా 32 ప్రకారంగా వాక్యం ద్వారా స్వతంత్రులుగా చేయబడతారు 32 విడుదలైపోవారు 119:11 ప్రకారంగా 119:16 పాపము చేయకుండా వాక్యాన్ని దాచు ఉంచుకుంటారు యోహాను సువార్త 15:3 ప్రకారంగా ఆ వాక్యం ద్వారా ఆ మాటల ద్వారా పవిత్రపరచబడతా వస్తారు మాటలన్నీ దేవుని వాక్యంలో ఉంటా ఉన్నాయి ఇప్పుడు తలంపు ఏంటంటే రెండవదిగా వాక్యం అన్నటువంటి మార్గంలో ఆర్బి రన్నింగ్ ఏమో వసనమాయే అంద ఓట పందిలో ఓడుగురామా వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వసనత గురితో ఉండే మనో దేవుని వాక్యం ఎడలని ప్రేమ ఏ పరిమాణంలో ఉంటా ఉన్నది వసన మీద ఉండే అన్బు ఎంత అలవిడలేరు దేవుని వాక్యం కూడా దేవుని వాక్యాన్ని గురించి 147 కీర్తన 15 వచనం మాట ఉంది సంగీత 147 వార్త దేవుని వసన గురించి చదవండి అన్నమాట భూమికి ఆజ్ఞయించువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును 147:15 147:15 దేవుని వాక్యం ఎలా ఉంటుందంట దేవుని వాక్యం వేగముగా పరిగెత్తును అని చెప్పవచ్చు దేవుని వచనం మహాతీవ్రమై చెల్లుగ్రహ వాక్యం కూడా పరిగెత్తుంది వచనం కూడా ఓడగరదు అనేక సార్లు మనము వాక్య మార్గంలో పరిగెత్తలేని వారిగా ఉంటాము అంటే దీని అర్థం ఏంటండి నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతాను అంటే అర్థమైంది అర్థము దేవుని వాక్యమును నా జీవితంలో నెరవేర్చేటువంటి వాణిగా నేను ఉంటాను ఐ విల్ అలౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు పాస్ త్రూ మై లైఫ్ నా జీవితం మూలముగా దేవుని వచనం సెలవుకు నా అనుదిక వేండు నా జీవితంలో అది రుజువు గావిస్తాను నా జీవితంలో నిరూపమగ వేండు నీ జీవితంలో విశ్వాసంగా ఏ పరిమాణంలో దేవుని వాక్యం నెరవేర్చబడుతూ వచ్చింది విశ్వాసమైన జీవితంలో దేవుని వచనం ఎంత అలవిడలే నెరవేర్చబడుతుంది అందు కొరకే ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు ఎవరు ఆకర్షించబడతారో వాక్యానికి వాళ్ళు ఆకర్షించబడతారు దేవుని వాక్యంలో మనం చూస్తే ఫిలిప్పు అన్నటువంటి వ్యక్తి మనం ఎరుగుదాము అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో తాను సమరయంతట్లో వాక్యం ప్రకటిస్తా ఉన్నాడు ఆ పట్టణంలో ఎంతో సంతోషం కలుగుతూ వచ్చింది సువార్త ప్రకటిస్తా వచ్చినాడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తా వచ్చినాడు మనం ఎరుగుదాము తాను తనకు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ వచ్చినాడు లేచి దక్షిణముగా గాజాకు వెళ్ళు అరణ్య మార్గమున ఆ నపుంసక అరణ్య రథంలో వెళ్తున్నాడు కలుసుకోవాలని చెప్పాడు ఈ మాని ఎలిందు శీఘ్రమణం మళ్ళీ వడపదలే పోగరేందా ఏతుడైతే ఆ మందిర సంధి 8వ అధ్యాయం 30వ వచనం చదవండి అపొస్తలుల కార్యములు 30వ వచనం ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా చాలండి కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఫిలిప్ ఏం చేస్తా ఉన్నాడు పరిగెత్తుకుని పోయి ఓడిపోయి ఎందుకు పరిగెత్తినాడు ఏకడుగునారు ఏది తను పరిగెత్తేదిగా చేసింది ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ద వాయిస్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని ఆవియనవర్ దేవుని సత్యం దేవుని వాక్యము దేవుని స్వరం దేవుని ఆత్మ తన్ని పరిగెత్తిస్తా ఉంది దేవుని సత్యం దేవుని స్వరం దేవుని ఆవియనవర్ ఓడిపడేసేది వెళ్తే అక్కడ లోపల కూర్చున్న వ్యక్తి కూడా ఏం చేస్తా ఉన్నాడు అతను ప్రయాణం చేస్తా ఉన్నాడు అతను కూడా వాక్యం దగ్గర ఉంది మనం వాక్య మార్గంలో మనం పరిగెత్తే వసతిని ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తే
ప్రభు మనల్ని కూడా ఎవరితో కలుపుతాడు వాక్యం కలిగిన వాళ్ళతోనే కలుపుతాడు అనేక సార్లు మన జీవితంలో ఈ అనుభవంలో మనం పరిగెత్తాం కాబట్టి అవర్ కంపానియన్స్ అవర్ కో వర్కర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి హావ్ నమకు ఎన్న ఇరుకుదో అదే విడ నమడి కంపెనీ మట్టుల్లో కూడా వ్యత్యాసం మనం వాక్యం ఉండదు కాబట్టి వేరే చెత్త చెదారంతో కలపబడుతూ వస్తాం వసనం వేరే దేవిలా కరంగాడే కుప్పగిలి మాటలు వాక్యం కాకుండా వేరేటివి ఉంటూ వస్తాయి దేవుడు వసనం వేరే పనికి మాలినటువంటివి ఉంటూ వస్తాయి పాడు చేసేటువంటివి ఉంటూ వస్తాయి పతనం చేసేటువంటివి ఉంటూ వస్తాయి అలాంటి వాటితో మనం పరిగెత్తకూడదు కనుక ప్రైజ్ వి హావ్ టు విన్ ద ప్రైజ్ వెగములు పెరవేండో ఆయన ఆకర్షించబడు రెండవదిగా ఏం చేయి ఆయన ఆజ్ఞల మార్గం పరిగెత్తు రన్నింగ్ మేము కూడా పరిగెత్తా ఉన్నాం మూడవది మూడవది పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము చదవండి 1 Corinthians 9:26 కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను గాలిని కొట్టినట్టు చాలండి అదే నేను గురి చూడని వాని వలే అంటే ఎట్లా పరిగెత్తాలా కనుక ఎవరైతే ప్రభువుకు ప్రభు వాక్యంతో సంబంధం కలిగి ఉంటారో వారేం కలిగి ఉంటారు వారు ఒక గురిని కలిగి ఉంటారు మనం చూస్తూ వచ్చినాం కదా మనం గురి కలిగినటువంటి వారంగా ఉండాలని అందుకొరకే మనము చదువుతూ వచ్చినాము కీర్తనలు 16:8 ప్రకారంగా సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను కనుక ఎవరైతే ప్రభువును గురిగా ఉంచుకుంటారో కనుక వారి యొక్క పరుగు పందెం ఎలా ఉంటుంది దే విల్ హావ్ ఎ స్టడీ స్టడీ రన్నింగ్ రేస్ చెప్పాలంటే అన్షేకబుల్ ఏ మాత్రము వారు కదిలిపోనే కదిలిపోరు అలాంటి అద్భుతమైనటువంటిది కలిగి ఉంటూ వస్తారు కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి అనుభవంలో మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ ఉంటూ ఉన్నాడు కనుక ప్రభు మన కుడి పార్శ్వమున అనగా ప్రభువును మనం గురిగా పెట్టుకున్నప్పుడు అపొస్తలుల కార్యములు 2:25 నేను కదల్చబడను ఇలాంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉంటాము 119వ కీర్తన 30వ వచనంలో మాట ఉంది 119:30 ప్లీజ్ సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను ఈ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను ప్రభువును పెట్టుకోవడము తర్వాత రెండవదిగా ప్రభు యొక్క న్యాయ విధులను ఎదుట పెట్టుకోవడము దేవుడే ముంభాగం వైతుపదే దేవుడే న్యాయంగా ముంభాగం వైతుపదే కీపింగ్ ద లాస్ ఆఫ్ గాడ్ అండ్ ద జస్టిస్ ఆఫ్ గాడ్ and the commandments of God devunde nyayangale pramanangale karpanangale munbaga vaithu koluvade kanaka mana jeevithamlo prabhu manaku gnapakam chestu untavu naadu jeevithra devunna nenne padutugra kanaka ee veetilo manam konasagalani prabhu kortha untavu naadu ivena munsalum be devunna nirupugra kanaka oka object kaligi manamu parigettali avaru lakka vaithu laaga nam udavendo adu korake aa maata tirigi malla chaudamandi Philippians 3:14 Philippians 3:14 nam marivi vasikala em raayabartundi nilabadugiradu vasingal క్రీస్తు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను కనుక ఎందుకు గురి ఎద్దకు పరిగెత్తా ఉంటున్నాడు క్రీస్తు యేసునందు ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందాలని కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇది మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు అందుకొరకే ఈ గురి తన కలిగి ఉన్నాడు అందుకొరకే ఆ 3వ అధ్యాయం అంతా చదివితే ఎలాంటి దృక్పథం తాను కలిగి ఉంటున్నాడు ఇప్పుడు నల్ల ఎన్నున్నారు క్రీస్తును సంపాదించుకుని క్రీస్తు యేసునందు అతి శ్రేష్టమైన జ్ఞానము పొందు నిమిత్తము ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన మరణములో సహానానుభవం కలిగినటువంటి వాడినే ఆయన శ్రమలలో సహానుభవం కలిగిన వాడినే కనుక ఇవన్నీ నేను పొందు నిమిత్తము ఇవన్నీ తెలుసుకుని నిమిత్తము
గనక వీటిని ఎరుగు నిమిత్తము సమస్తముని నష్టముగా పెంటగా భావించుకుంటూ సగలయం నష్టము కుప్పయమవేని అనగా నా ఏయం ఎక్కడ ఉంది గురి గురి ఎంత ఉంది నేను అక్కడికి పరిగెత్తా వెళ్తే నాకేం దొరుకుతుంది బహుమానం వాట్ ఈస్ యువర్ గోల్ స్పిరిచువల్ పీపుల్ గా వీ హావ్ టు సెట్ సర్టెన్ గోల్స్ బిఫోర్ అస్ ఆవికురిలాగా నమకు బాగా సెల కురికోలే నా నియంతుకుల వేడు ప్రభు మన గోల్ గా ఉండాలా దేవునిని లక్కరగండో ప్రభు యొక్క వాక్యం మన గోల్ గా ఉండాలా దేవుడి వసనం యొక్క లక్కరగండో ప్రభు గృహము మన గోల్ గా ఉండాలా వీడిని యొక్క లక్కరగండో ఆత్మల రక్షణ మన గోల్ గా ఉండాలా మీకు రక్షిపోయే లక్కరగండో బైబిల్ లో చాలా మంది ఉన్నారు హూ సెట్ సర్టెన్ టార్గెట్స్ బిఫోర్ దెం ఇవేం అవకం బాగా లక్కవేతులారు కదా అద్భుతమైన లక్ష్యాలు వారి మధ్య ఉంచుకొని వాటిని సాధించిన వారిని మనం చూస్తాం మన కురికలం అయితే సాయితులారు అలాంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉంటాము అందుకొరకే ఆ మూడవ అధ్యాయం 12వ వచనం ఫిలిప్పీ పత్రికలో ఉంది చదవండి దాన్ని ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునటలేదు కాని దేని నిమిత్తము నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తిను దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను తిరిగి ప్రభు దిగి మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు దేని చేత నేను పట్టబడి తిను కనుక దేని కొరకైతే ప్రభు తను పట్టుకున్నాడు పాల్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ విజన్స్ అండ్ రివెలేషన్స్ బైబిల్ గ్రంథంలో చూస్తే అది మన సమయం లేదు కాబట్టి హి హాడ్ వండర్ఫుల్ 7 విజన్స్ ఇవి మా పార్కుబోదు పౌలుకి 7 మన దర్శనాలు ఏడు అద్భుతమైన దర్శనాలు దేవుడు పౌలుకి ఇచ్చాడు పౌలుకి దేవుని 7 అద్భుతమైన దర్శనాలు అండ్ గేవ్ మెనీ రివెలేషన్స్ అనేక వెలిపాడుగలు అద్భుతమైన ప్రత్యక్షతలు ఇచ్చినాడు అనేక మన వెలిపాడుగలు కడతాడు కనుక ఏదైతే దేవుడు తనకు దర్శనం ఇచ్చినాడో ప్రత్యక్షత ఇచ్చినాడు పని ఇచ్చినాడు ఇన్ ఆల్ ద కమిషన్స్ అండ్ ద మిషన్స్ అండ్ ద విజన్స్ మన వెలిపాడుగా ఊళ్ళింగల్ సేవ లావటిలో హి వాస్ ఒబీడియంట్ టిల్ ద ఎండ్ ముడివి పర్యంతం కీల్పడింది ఆ గురిని కలిగే జీవిస్తా వచ్చినాడు అందుకొరకే దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం కదా అపొస్తల కార్యంలో 26వ అధ్యాయం 19వ వచనంలో అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి ఒక సాక్ష్యం ఇస్తా ఉంటా ఉన్నాడు అపొస్తల 26:14 పరకుముందు అగ్రిప్ప రాజాకు బాగా సాక్ష్యపడగరా అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అగ్రిప్ప రాజా వానతల నుండి ఆ దర్శనం కీల్పడిన ఇరే ఆ ఏదైతే ఏ దర్శనం చేతైతే ప్రభువు నన్ను పిలిచా వచ్చినాడు ఎంత దర్శనం అడుగుతారో ఆ దర్శనానికి తాను విధేయుడుగా ఉంటా వచ్చినాడు దర్శనం కీల్పడిన ఉందా ఆ ఆ గురిని దేవుడు తన జీవితంలో కలిగి ఉంటూ వచ్చినాడు లక్కే తన జీవితంలో ఉన్నాయిందా ఎందుకు పౌల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ మెనీ విజన్స్ పౌలుకు అనేక దర్శనాలు అనేకమైన దర్శనాలు దేవుడు పౌలుకి ఎందుకు ఇచ్చినాడు పౌలుకు దేవుని అనేక found faithful to one vision edavar tharisinathu unmaya irukapodu god gave the second one devan rendavathu kudukara then he was obedient to the second one rendavathu tharisinathu kilpadi god gave the other one devan mathavathu kudukara manam oka danilo vidayata lekapothe ondilna kilpadi amalu konchamulo namakam lekapothe konchithra unmaya illama ganaka anekamaina vaatini devudu elagunu manaki istadu anekaraga devan namaku eppudi kudukara yajamanu santoshamulo elagunu manam paalu pondutam yajamane santana evemana pangu viruvo ganaka pravedam gnapakam chestam devudu nenu pedukara elagunu undala ganaka మూడవదిగా ఆ గురి మనం కలిగి ఉంటున్నాము మూడవదిగా మిగతా మనం చూస్తూ మనం ముందుకు సాగుదాం శీఘ్రం నాలుగవదిగా మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు ఎవరైనా ఇంగ్లీష్ లో బిగ్గర్ గా చదవండి 1 Peter 4:4 loudly please wherein they think it strange that he run not with them enough he run not with them avalodane odavadiki ee oka bahumanam pondeetundi dantlo nalugava మెట్టు ఏంటంటే ఇంత వేగమైన పిల్లకన్నా నానాలు పడిగలను రన్ నాట్ విత్ దెమ్ అవలోడు కూడా ఓడాదే వారితో పరిగెత్తకపోయినందున ఎవరితో పడితే వాళ్ళతో పరిగెత్తకపోతా ఉంటాం మనం చాలాసార్లు మనకు వి డోంట్ హావ్ ఎ ప్రాపర్ డిజర్న్మెంట్ నేను ఎవరితో పరిగెత్తా ఉన్నాను నేను ఎవరితో ఉన్నాను నేను ఏం చేస్తా ఉన్నాను అన్నటువంటి ఏమాత్రము గ్రాహ్యము గ్రహింపు
లేని వారిగా మనం జీవిస్తాం అవి మన నిర్ణయాలు గ్రహింపు ఇలాములు ఇరుకరు కనుక వారితో పరిగెత్తకపోయినందున ఎవరండి వాళ్ళు ఎవరు వాళ్ళు భయపడుతుంది కదా నాలుగో వచనంలో ఏంటండి ఆ దుర్వ్యాపారము దుర్మార్గ ఉలయలే దుర్వ్యాపారం చేసేటువంటి వారితో దుర్మార్గ ఉలయలే ఎవరితో పరిగెత్తా ఉన్నా దుర్వ్యాపారం చేసే వారితో పరిగెత్తా ఉన్నానా మనం ఎరుగుదు కదా తప్పైన కుమారుని గురించి చెప్పబడుతుంది వాడేం చేసినాడు వాడేం చేసినాడు అండి ఆస్తి తీసుకున్నాడు దూర దేశం పోయినాడు ఆస్తి ఎట్లా పాడు చేసినాడు ఏంది దుర్వ్యాపారం అంటే ఈ నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాల్లో దుర్వ్యాపారం అంటే ఒకసారి త్వరగా చదవండి ఒంటి మీద నాలుగు రెండు మూడు వచనం దుర్వ్యాపారం చెప్పబడుతుంది శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరం ముందు జీవించిన మిగిలిన కాలం ఇక మీద మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును మనము ఓకిరి చేస్తులు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు రాగుపోతల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకుని అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అపరిమితమైన చాలు చాలు ఎన్ని ఇవన్నీ చేసినాడు వాడు కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కనుక మనము వారితో ఆ దుర్వ్యాపారం చేసే వారితో ఏం చేయాలా పరిగెత్తకూడదు స్పిరిచువల్ రేస్ కెన్ నెవర్ జాయిన్ విత్ వరల్డ్లీ పీపుల్ సేరాదు దుర్వ్యాపారము పాపము శాపముతో నిండినటువంటి వాళ్ళతో మనం చేరకూడదు దుర్మార్గం పాపం అక్రమం చేరకూడదు మనం ఎరుగుతాం కదా ఇస్రాయేల్ ను దేవుడు అద్భుతంగా ఐగుప్తు నుండి విడిపించినాడు విడిపించబడినప్పుడు ఎవరు వచ్చినారు బయటికి త్వరగా చెప్పాలా ఎవరు వచ్చినారు బయటకి ఇస్రాయల్ వచ్చినారు మిశ్రిత జనం కూడా వచ్చినారు మిశ్రిత జనాన్ని బట్టి వాళ్ళు ఎన్నో విధాలైనటువంటి ఆటంకాలకు గురవుతూ వచ్చినారు మోషే ప్రభు యొక్క సన్నిధానాన్ని ఎరిగినటువంటి వాడు మోషే దేవుని సన్నిధి చూడండి ఆ మాట మనం చదువుదాము నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయము పదహారవ వచనం చదవండి పదహారవ వచనం నా ఎడలను ఈ ప్రజల ఎడలను కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుతుందని ఆయనతో చెప్పాను ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్ష దేవుడు మోషేకి అనుగ్రహిస్తూ వచ్చినాడు దేవుడు అద్భుతమైన వెలిపడే దేవుడు మోషేకి గుర్తుందా ఓ దేవా ఓ దేవుడే నీవు మాతో వస్తే నీ సన్నిధి మాతో ఉంటే భూమిలో అనేక రకాలైన జనులు ఉన్నారు కనుక వాళ్లలో నుండి మేము ప్రత్యేకపడతాం ఇఫ్ యు కమ్ విత్ us వి విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేక సార్లు మనతో ప్రభు రావడం అన్నటువంటిది ప్రభు సన్నిధిని గుర్తించకపోదాన్ని బట్టి దేవుని మింగిల్ విత్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ లోక సంబంధమైనటువంటి వారితో మనం కలిసిపోయేటువంటి వారంగా ఉంటున్నాం అందుకొరకే మన జీవితంలో ప్రత్యేకత లేదు అందుకొరకే నాలుగవదిగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు రన్ నాట్ విత్ దెం ఎవరితో కలిసి నువ్వు ఆత్మీయమైన పరుగును పరిగెడతా ఉంటున్నావు కో వర్కర్స్ అండ్ కంపానియన్స్ ఎవరితో నువ్వు కూర్చొని నువ్వు పరిచర్ను కావిస్తా ఉంటావు గాడ్ డజంట్ వర్క్ ఇన్ మిక్స్చర్ విశ్రమంలో దేవుడు ఏమాత్రం పని చేయడు అందుకొరకే ఆరంభంలోనే మాటలు చెప్పబడుతున్నాయి మీరు అనగా వారిలో నుండి ప్రత్యేకించబడు ఒకరింది ఆరు పదిహేడులో మాటలు చెప్పబడతా ఉంటున్నాయి మూర్ఖులకు ఈ వక్రతరం వారికి వేరై అని చెప్పబడుతుంది ఫ్రమ్ దిస్ వికెట్ క్రికెట్ వరల్డ్ మారబడిన రెండు నలభైలో ఆ మాటలు చెప్పబడతా ఉంటున్నాయి మన ఆత్మీయ జీవితంలో ప్రభు మనతో వచ్చుట దేవుని ప్రభు సన్నిధి మనతో వచ్చుట సన్నిధి అలాగే మన జీవితాలు మనం గడిపినప్పుడు జీవితం కలిగిపోతే ఓ ప్రభు ఎంతగానో
మనతో ఉంటాడు వారితో పరిగెత్తం మనము దేవుని నమ్మవడం లేరుకరా అవగలడు నా ఓడవదులే ఎచ్చర సమయంలో చాలా మంది యాజకులు పోయి అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అనేకరు పోయి అన్య స్త్రీల ఆశ్రయలు కనుక దేవునికి ఇష్టం లేదు దేవుడు తన దాసులు పిలుస్తా వచ్చినాడు వర్షాలు పడతా ఉన్నాయి వర్షాలు పడినా ఎవరు రాకపోతే వాళ్ళకు శిక్ష ఉందని అనౌన్స్ చేసినాడు మళ్ళీ సొంత సమయంలో ఎచ్చర గ్రంథం 10వ అధ్యాయం చదవండి తడుచుకుంటా వచ్చినారు వాళ్ళు వారికి ఇదే వర్తమానాన్ని ఎజ్రా చెప్తా వచ్చినారు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి కూడా ఆ అపవిత్రమైన దాని నుంచి వాళ్ళు వేర్పరుస్తా వచ్చినా కాలంలో కూడా జరుగుతూ వచ్చింది ఆ యజ్రా గ్రంథం 10:11 నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఆ దైవ వాక్ ద్వారా వాళ్ళు ప్రత్యేకించబడతా వచ్చారు దీని గురించి మీరు ఇంకా ధ్యానించండి ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభు మీకు కృప ఇస్తాడు మీరు బావుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడుగించను మీరు బావుగా పరిగెత్తుచుంటిరి నన్నరాయి ఓడినీరుగలే అంటే ఈ డిడ్ రన్ వెల్ నన్నరాయి ఓడినీరుగలే మీరు బాగా పరిగెత్తా ఉంటారు సత్యమునకు విధేయులు కావాలి ఎవరు అడుగించారు అంటే ఐదవదిగా ప్రభు మనం ఏం కోరుతా ఉన్నాడు బహుమానం పొందాలంటే మనం ఎట్లా పరిగెత్తాలా బాగుగా పరిగెత్తాలా అంటే మన పరుగు ఏం చేయబడకూడదు అడ్డగించబడకూడదు అంతరాయం కాకూడదు అది ఏమాత్రము కూడా కదల్చబడకూడదు ఈ యొక్క గలతీలో ఉండే విశ్వాసులు వారు చక్కగా పరిగెత్తా వచ్చినారు మూడో అధ్యాయంలో మనం చూస్తే ఆత్మానుసారముగా వాళ్ళు బిగిన్ చేసినారు ఏమంటా ఉన్నాడు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదరా ఉడిపేరు ప్రభు కోరేది ఏంటంటే ఆత్మానుసారంగా మనం పరిగెత్తాలా స్పిరిచువల్ ప్రిన్సిపల్ అలాగే మనము పరిగెత్తాలా అది ప్రభు మనల్ని కోరుతా ఉంటున్నాడు దీంట్లో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే మనం బాగా పరిగెత్తాలా పరిగెత్తేదానికి ఏది అట్టుకిస్తుందో ఏం చేయాలి దాన్ని తొలగించుకో మనం ఎరుగుదాము ఆ గొల్యాతు మీదకి నేను వెళ్తానని దావీదు వచ్చాడు కదా గోడ మీద దావీదు పోరండి దావీదును సౌలు దగ్గర తీసుకొస్తే సౌలు దావీదుకి ఏం తెలియదు తొడగించినాడు సౌలు దావీకి ఏదే యుద్ధ వస్త్రాలు యుద్ధోప కరుణాలని తగిలించినాడు ఎలాంటివి అవి అది చాలా బరువు ఉన్నాయి మీద భారం అన్నది నడసలేకపోతా ఉన్నాడు నడసలేకపోతే ఇంకేం పరిగెత్తాడు పరిగెత్తుకొని కూడా పోయినాడు కదా దాంట్లో దేవుని యొక్క వాక్యం చూస్తాం వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు మనం దేవుని వాక్యంలో చూడగలుగుతూ వస్తాం సరే మన తలంపు ఏంటంటే కనుక అడ్డు వచ్చేటువంటివి వేసుకుని కష్టంగా పోలేము మనము తడయాలి కష్టం ఏం చేయాలి వాటిని మాట సమయాలు 17:39 1 Samuel 17:39 సమాధి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి ఎంత అద్భుతమైన మాట అవుతాయి అందుకొరకు ఇదే తలంపు ఆ నూతన నిబంధన గ్రంథంలో Hebrews 12:1 ఉంది ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఇదే కాగితే పరగబోదు Hebrews 12:1 పరగబోదు ఎలా ఏమైనా భారమైన పాపంగలయం ఇవి మా తల్లి విట్టండి పరగరు బాగా పరిగెత్తాల నండవేండో ఇది ప్రభు మన జీవితాల నుండి కోరుతా ఉంటా ఉన్నాడు దేవుని ఆత్మీయ జీవితంలో ఏది నీ ఆత్మీయ పరుగుకు అడ్డు వస్తా ఉంది ఎవరో వచ్చి నీకు చెప్పని అవసరం లేని ఆత్మీయ పరుగులో నీ జీవితం నీకు బాగా తెలుసు అందుకొరకే ప్రభు ఈ మాటలు నీకు జ్ఞాపకం చేస్తా ఉంటా ఉన్నాడు ఏది అడ్డు వస్తుందో దాన్ని తొలగించుకో తీసేశాడు కాబట్టి ఏం పొందాడు విజయం పొందాడు తీసేసుకోకపోతే ఏమొస్తుంది.
అపజయం వస్తుంది, ఓటమి వస్తుంది, తోల్వి వరు. అందుకొరకే దేవుని వాక్యంలో నూతన నిబంధనలో ఇంకో ఉదాహరణ, ఉదయ పాటల ఇన్నోరు ఉదాహరణ. ఒక వ్యక్తి అధికారి అవనస్తుడు నిత్య జీవమునకు వారసనవుటకు నేనేం చేయాలని ఏం చేస్తా ఉన్నాడు ప్రభు దగ్గరికి. మార్క్స్ వార్త 10:17 చదవండి అన్నమాట. మార్క్ 10:17 ప్లీజ్. ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయదురని ఆయన అడిగను. ఓ హి రన్ విత్ ఎ గుడ్ పర్పస్. ఏమో నల్ల ఊరు ఎన్నతోడు ఓడివరు, మంచి ఉద్దేశం కలిగి సంకల్పం కలిగి పరిగెత్తా ఉన్నాడు. ఎన్నతోడు ఓడివరు రా. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుట అనేది ఒక ఆఫీసర్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పరుగును ఎట్లా ముగించినాడు, అతడు మూకము చిన్న ఎందుకు పుచ్చుకున్నాడు, ముఖం తిరిపి అతడు మిగుల ఆస్తి గలవాడు. ఏమంటూ వచ్చినాయి, రిచెస్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ అండ్ హిండ్రెన్స్ టు రన్ ద రేస్ టువర్డ్స్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవనకి ఓటమి ఓడుదలకు అవన జీవితంలో ఆస్తిగా తడయా ఉన్నది. కనుక మన ఆత్మీయ జీవితంలో అడ్డు ఉండేటువంటి తొలగించుకుంటూ వద్దాం. తడయారిపోతే బాగుగా పరిగెత్తుట. ఆరవది వాక్యంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదవండి. 31 యెషయా 40:31 త్వరగా. యెషయా 31 యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలేక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. కనుక ఆరవది ఏంటంటే, బహుమానం పొందాలంటే రన్ విదౌట్ వేరీ పరిగెత్తాలా. చాలా నేను టైర్డ్ అయిపోయానండి, నేను అలసిపోయినాను అన్నటువంటిది స్పిరిచువల్ రేస్ లో లేదు. ఒకవేళ ఆ దినము ఫిలిప్ దగ్గరికి ప్రభు ఆత్మ వచ్చింది కదా, వచ్చాడు కదా, లేచి అరణ్యానికి పో అంటే పొద్దటి నుంచి పని చేస్తా ఉండే ప్రభు, నేను పొద్దటి నుంచి సువార్త ప్రకటిస్తా అన్నటువంటి ఛాన్సే లేదు, ప్రభు పనిలో అలసట అనేటువంటిది లేదు. అందుకొరకే రాయబడతా ఉంది, ఎట్లా వాళ్ళు పరిగెత్తారంట, అలయాక పరిగెత్తుతారు. ఇది ప్రభు మనకు బోధించేటువంటి సత్యం. దేవుడు నమ్మకం బోధించే సత్యం. రెండో అయితే ఉంది, మూడు కావచ్చు, మనం ఏం కాకూడదు, అలసిపోకూడదు. కనుక మనం అలసిపోకూడదు. ఆత్మీయమైన పరుగులో మూడు నాలుగు కానీ మనం అలయకుండా మనం ప్రభు యొక్క పనిలో ముందుకు సాగుతూ వెళ్ళాలి. ఇప్పుడే అమ్మలు దేవుని వెళ్ళే ముందు ఏదో మూడు నాలుగు వరకు చెప్పేటట్టు ఉన్నాడే అనుకుంటాను. మూడు నాలుగు లాస్ట్ టైం మా బ్రదర్ వాళ్ళ సన్ చెప్తా వచ్చినాడు, ఇంకొక గంట ఉండింటే బాగునిండు అని ఆఫ్రికా నుంచి చెప్తా వచ్చినాడు. రెండు కనుక వే సహోదరుడ సహోదరి మనం అలసిపోకూడదు. సోందుకోకూడదు. భక్సింగ్ గారు ఏమన్నారంటే, చాలా మంది చాలా సార్లు ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఒక మాట అనేవాడు అంట, మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్, నా విశ్రాంతి పరలోకంలో ఉంది. దేవుని ప్రజలకు అక్కడ విశ్రాంతి. దేవుని ఈ లోకంలో ప్రయాసపడ్డాం, రన్ ద రేస్, రన్ ద రేస్, పందెంలో ఓడు. అప్పుడే ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారు. అది నిత్య విశ్రాంతి. దేవుని ప్రజలకు ఆ విశ్రాంతి నిలిచి ఉంటూ ఉన్నది. కనుక ప్రభు జ్ఞాపకం చేసేది అలసిపోకూడదు. అందుకొరకే గలతి పత్రికలో ఒక మాట రాయబడుతుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అలయక మేలు చేసితిమేని ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలసిపోతే ఏం చేయలేం, పంట కోయలేం, ఏం రాదు. కనుక మనం అలయక మేలు చేస్తే ఏం కోస్తాం, మనము పంటను కోస్తాం. అందుకొరకే మనం అలసిపోకూడదు. అలసిపోకూడదు అంటే ఏముండాలా, ఏముండాలా,
శక్తి ఉండాలా అదే 40వ అధ్యాయము 31వ వచనంలో రాయబడుతుంది యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు కనుక ఈ బలము అలసిపోకుండా ఉండేదానికి ప్రభు మనకి ఏమిస్తాడు ఏమిస్తాడు నూతన బలం ఇస్తాడు ఆర్డినరీ స్ట్రెంగ్త్ నూతనమైనటువంటి బలము కనుక ఈ బలం పొంది ఏం చేయాలా మనం పరిగెత్తాలి కనుక ఇదే ప్రభు మనల్ని కోరుతా ఉంటాము అది కొరకే అలసిపోతాము కనుక అలసిపోయినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు వాక్యం కూడా ఇస్తాడు ఈ విల్ రిఫ్రెష్ us బై ద వర్డ్ చదవండి మాట యెషయా గ్రంథం 54వ వచనం సంగీతం యెషయా గ్రంథం 50:4 ఆ తలంపు మాట చదువు అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యుని నోరులో ఏం దేవుడు తీసుకొని వస్తాడు వాక్యం తీసుకొని వస్తాడు దాని ద్వారా ఏమి అలసిన వానికి ఏం కలిగిస్తాము ఊరట ఊరట నీ యొక్క ఆత్మీయమైన పరుగు పందెంలో ఎంత మంది అలసిపోయిన వారు నీవు ఊరటించిన ఊరట కలిగించినావు ఎంత మందికి నువ్వు శ్రాంతిని కలిగించావు అనేక సార్లు అలసిపోయిన వాళ్ళు ఇంకా అలసిపోయేటట్టు చేస్తాం మనం ఇన్ను కలిపడం కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేస్తావు దేవుని వాక్యము శిష్యుని తగిన నోరు ఊరడించు జ్ఞానము దైవ జ్ఞానము అలాగున ప్రభు యొక్క కనిపెట్టుట ఎదురు చూచుట ఏమిస్తుంది మనకు రెన్యూడ్ స్ట్రెంగ్త్ వారు పక్షి రాజుల వలె పైకి ఎగురుతారు ఫ్లై ఆల్సో పరిగెత్తేదే కాదు ఎగిరిపోతాం పక్షి రాజుకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో కలుగుకి ఎవరో బలం పై నుంచి కిందకి వస్తుంది అలా పైకి పోతుంది మనం ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి పోలేము మనం ఇంత రూమ్ పోలే కొంచెం దూరం పోతానికి పక్కన పోయి కూర్చుంటాం మనం అలసిపోతాం ఏం లేదు మన కాడ శక్తి లేదు మన పూర్వీకులు కాలింపాంగ్ ఆ ప్రాంతాల్లో కాలింపాంగ్ ఫ్యూడాంగ్ గారు విక్టర్ ప్రధాన్ గారు పరిచయ జోడన్ ఖాన్ గారు పరిచయం చేసిన దినాల్లో వారు వెళ్లినటువంటి కొన్ని పరిచయం చేసినటువంటివి వారు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం వస్తుంది ఆ కొండలో అక్కడ కింద నుంచి మందిరం పైకి పోలేము మేము వాళ్ళు ఒక ప్రాంతానికి గ్రామానికి వెళ్ళాలంటే కొండలు 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 దాటి పోవాలా ఒకసారి అయితే 14 దినాలు 20 దినాలు మాసం కూడా నడిచిపోవాలి అట్లా సేవ చేస్తా వచ్చినారు ఇప్పుడు ప్రతి కొండలో సంఘం ఉంది ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య వాళ్ళు అలయక పరిగెత్తినారు ఫ్రూట్ ఏదైనా మనం ఫలాన్ని చూస్తా ఉంటున్నాం మనం ఉండే మన కొద్ది దినాల్లో లెట్ ఇస్ నాట్ బి వేరీ అండ్ రన్ ద రేస్ ఓటమి చివరిగా ఆఖరిగా 12వ అధ్యాయం ఏప్రిల్ పత్రిక 2వ వచనము ఏప్రిల్ 12:2 చదవండి విశ్వాసమునకు కర్త అని చదవండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము లెట్ us రన్ విత్ పేషెన్స్ పొరుమయోడు ఉండకరువు ఓపికతో మనం పరిగెత్తాలి ఇది ప్రభు మన యొద్ నుండి కోరుతా ఉంటాం కనుక ఓపిక రావాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి ఎట్లా ఈ ఓపిక వస్తుంది దేవుని వాక్యంలో మనం చూస్తే లూకా 8:15 ప్రకారంగా మంచి నేల నల్ల హృదయం గుడ్ హార్ట్ నల్ల హృదయం కనుక మంచి హృదయాన్ని గురించి చెప్పబడుతుంది వాళ్ళలో ఓపిక ఉంటుంది రోమా పత్రిక 5వ అధ్యాయం చూస్తే శ్రమ ఓర్పును ఈమె పాడుగులు కనుక 5:3 మాటలు చెప్పబడుతూ
వస్తాయి. కనుక శ్రమల ద్వారా మనకు ఓర్పు వస్తుంది. ఎనిమిదో అధ్యాయం 23-24 వచనాలు రోమాపత్రిలో చూస్తే అక్కడ నిరీక్షణ ద్వారా మనకు ఓర్పు వస్తుంది. రోమాపత్రిక 15:4 చూస్తే లేఖనముల వలన ఓర్పు వస్తుంది. స్క్రిప్చర్స్ వి రిసీవ్ పేషెన్స్. కనుక అందుకొరకే యోబు యొక్క సహనము గురించి వినడని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. మన ఆత్మీయమైన జీవితంలో కనుక మనం సహనము ఓర్పు కలిగిన వారమై మనం పరిగెత్తాలని కోరుతున్నాం. 7 విషయాలు మనం చూస్తా వచ్చినాం. అక్కడక్కడ తాకుతూ మనం వెళ్తా వచ్చినాం. ఇలాగనే మనం పరిగెత్తినట్లయితే ఏం పొందుతాం? ప్రైజ్. కనుక ఏదో ఊరికైనా నేను బైబిల్ పట్టుకొని బైబిల్ సంచేసుకుంటే బహుమానం వస్తుందని కాదు. బైబిల్ బైబిల్ పై రాదు. కనుక ఇలాగనే నేను ప్రయాసపడాలి. ప్రయాసపడండి. కనుక 7 విషయాలు ప్రభు మనం మాట్లాడుతూ వచ్చినాడు. 7 విషయాలు వీటిలో ఎక్కడైనా మన జీవితాల్లో లేకపోతే ఇంకా నేను రన్నింగ్ రేస్ లో ఉన్నా, పందిట్లేదు, నీ కొరకు ప్రయాసపడే గుంపులో ఉన్నా, ప్రయాసపడకూడదు, చోట్ల నేను సరిగా లేను ప్రభా, సరిగా నా పరుగు సరిగా లేదు, ఓట సరిగా, కనుక నన్ను సరిచేయి ప్రభా, ఈ దివ్యమైన తలంపులు నాకు దయచేయి, ఈ 7 నాకు నాకు దయచేయి ప్రభుని అడిగితే ప్రభు వీటితో మనల్ని నింపుతాడు. అలా చేయటకు ప్రభు మనకు సహాయం చేయదు. ప్రార్థన చేసుకుందాం. You're in the presence, man, get them up. Thank you, Lord, for your prayers too. I worship you and thank you in this special too. May the Lord, the Lord, help us too. Come on the table for the examination. Thank you, Lord, and the final message also. Lord, the Lord, you have spoken that. This is what you have done. So, Lord, many days, Lord, the Lord, you are speaking about the coming of the Lord. Yes, Lord, the Lord, you have so far you have to do. Make it about the purpose of the coming, prediction of the coming. And even the Lord, even the prophets of the coming, and the parables of the coming. You also are given with the place of the coming, Lord. As you talk, Lord, whatever you talk, help us to, Lord, if you exercise in our life, Lord. Especially you speak about the steps of the running race. Yes, Lord, help us to, Lord, keep up all the things, and help us to get the reward from you. Lord, you hold us, Lord, you will not run. That you may obtain. This is what you request to. Each and every word, those who heard the word, Lord, you request to receive the grace from you, Lord. Lord, all of us have sent out you, Lord, you have taught to us specially. Lord, we have to be affected towards you, Lord. Second of all, we have to be affected by the word of God, Lord. Third one, Lord, you taught about the Lord, you, the goal, the purpose should be there, Lord, in our days. Fourth one, Lord, you taught, that is, we should not. And with other things, the only things. Lord, bless you, Lord, you will have to run with more patience and with Lord, you will have more the purpose in our life. Lord, whatever thing, the present things we got in our life, help us to follow and the coming days help us to prepare ourselves for the coming of Allah. Lord, thank you, Lord, the word, known thy voice in the throne of grace. Thank you, Lord, the heavenly utterance given to us. Whatever is spoken to us in the coming days, we should be giving the real result and the great view of harvest in our life, Lord. Thank you, Lord, by servant also. Lord, you should give mighty murder, not only here, Lord, in the coming days also. Please give mighty result and many places. Glory, honor, everything, come gently. And ask this prayer in Jesus' precious name. Amen. సమయంలో వార కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఈ ఆన్లైన్ ద్వారా ట్యూస్డే 6:30 ప్రార్థన కొరకే తిరిగి వస్తాం. అలాగున ఫ్రైడే శుక్రవారం 6:30 బైబిల్ పఠనం కొరకే వస్తాం. తిరిగి ఆదివారం ప్రవచితమైతే 9:30 ఆరాధన కొరకే వస్తాం. కనుక మీ అందరి కొరకాయ, ప్రతి కుటుంబం కొరకాయ మానక ప్రతి దినం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి దినం శరీరంగా మేము మిమ్మల్ని చూడకపోయినా దేవుని కృపా సింహాసనం ప్రతిదినం అనేకమైన చైన్ ప్రేయర్లోనేమి ఇంకా అనేక మందితో కలిసి మేము ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలో మేము ఏకీభవిస్తూ మీ కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనుక మనం ఒకరికొకరు ఎడవగా ఉన్న ప్రార్థన కృపా సింహాసనము అన్నటువంటిది
మనల్ని బలపరుస్తూ ఉంటా ఉన్నది. ప్రభు బల కూడా ప్రభు మనకు త్వరలో అనుగ్రహిస్తాడన్నటువంటి ఆ యొక్క తాత్పర్యాన్ని కూడా కలిగి ఉంటున్నాం. కనుక మెట్టుకు ప్రభు యొక్క చిత్తంలో ఉండి ప్రభు ప్రణాళికలో ఉండి సమస్తాన్ని ప్రభు దగ్గర నుంచి మనం పొందుతాం. కనుక దయచేసి అలాగున ముందుకు మనం సాగాలని ప్రభును ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉంటున్నాం. అలాగున ప్రియమైన సహోదరి అనగా జేమ్స్ హెప్సి ప్రభు వారిని ప్రేమించి వారి కుమార్తెనిచ్చాడు. కనుక తల్లి బిడ్డను ప్రభు ఆరోగ్యంలో ఉంచినట్లుగా ప్రార్థన చేయండి. అదేలాగున చంద్రాన్న తవితమ్మ వారి తల్లి ప్రభులో నిద్రించింది. గత దినాల్లో నెల్లూరులో భూస్థాపన జరుగుతూ వచ్చింది. ప్రభు సహాయం చేస్తా వచ్చినాడు. కనుక